జగనన్న కాలనీ ఇంటి నిర్మాణ పనులకు అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి వారికి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. రంగంపేట మండలం ఏలకొలను ఎస్టీ రాజాపురం రంగంపేట గ్రామాలలో కాలనీ నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేశారు. ఎలక్షన్ ముందు ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా చూసా తప్పకుండా ఎన్నికైన మరుక్షణం నుంచి కూడా అవన్నీ అమలు పరుస్తున్నారు. అందులో నిదర్శనమే కానీ పలు సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ ప్రజలందరికీ కూడా చేరడం జరిగింది. అందులో అతి ముఖ్యమైంది మరి పేదవారికి సొంత ఇంటి స్థలం. ఇంటి స్థలంతో పాటు మరి ఈ రోజున 180,000 ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుతుంది. అంటే మరి లక్షలాది రూపాయలు సుమారు ఈ ఎస్టీ రాజాపురం అయితే ఈ సెంటర్నర సుమారు 15 లక్షలు ఉంటుంది. సామాన్యుడు ఎవడో కూడా కొనుక్కునే స్థాయి కాదు. అటువంటిది ఈ గ్రామంలో పేదవారికి సొంత స్థలంతో పాటు సొంత ఇల్లు నిర్మాణానికి కూడా 180,000 సాయం మరి అటువంటి ముఖ్యమంత్రిని మరి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా దీవించాలని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ, ఏం చేద్దనంటే ప్రజల బాగోగులు చేసిన ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచే అవకాశం ఉంటుంది. ఆయన చేస్తారు కూడా, ఏం చేద్దనంటే ఆల్రెడీ చూస్తున్నాం ఆయన ఏ రకంగా మాట అన్నారంటే అన్న మాట ప్రకారంగా ఏ రకంగా అమలు పరుస్తున్నారు అన్నారు. ఆయన చెప్పినవే కాదు చెయ్యని వాగ్దానాలు కూడా వాగ్దానాలు చెయ్యనివి కూడా ఈ రోజున మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు. అటువంటి మహావ్యక్తి బహుశా ప్రపంచంలోనే పేద ప్రజల పట్ల ఇంత సానుకూలత ఉన్న ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ ఎవరు ఉంటారని మాత్రం వ్యక్తిపరుస్తూ మనం అనుకోవచ్చు. ఎంతగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే పేద ప్రజలకు ఈ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మరి అందులోనూ మన అనపర్తి నియోజకవర్గంలో వేలాది మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించిన జగన్మోహన్ రెడ్డి గారికి అనపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.